ప్రస్తుతం తెలుగు టెలివిజన్లో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న యాంకర్ ఎవరైనా ఉన్నారు అంటే అది సుమ గారే అని చెప్పాలి. సుమ గారిని చాలామంది అక్క అని కూడా పిలుస్తూ ఉంటారు సోషల్ మీడియాలో, ఎందుకంటే అంత బాగా కలిసిపోతుంది సుమ గారు. ఇక సుమ గారు యాంకరింగ్ చేస్తున్నారు అంటే ఎలాంటి బూతు పదాలు కానీ అసలు వల్గారిటీ కానీ అస్సలు కనిపించవు ఆ షోలో. ఎంత పెద్ద ప్రోగ్రాంనైనా అవ్వలీలగా తన మాటలతో వాక్చాతుర్యంతో నెట్టుకు రాగల సత్తా సుమగారికే ఉంది అని చెప్పచ్చు కూడా. ఇక సుమగారి కూతురు విషయం గురించి ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది న్యూస్. ఇంతకీ అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. చిన్నపిల్లలకి సంబంధించిన కొన్ని ప్రోగ్రామ్స్ టెలివిజన్లో ఉన్నాయి, అయితే వాటికి యాంకరింగ్ చేయమని సుమగారు తన కూతురు మనస్విని అడిగారట. అది విన్న మనస్విని నేను చెయ్యను, నాకు యాంకరింగ్ అంటే ఇష్టం లేదు అని తెగేసి చెప్పడంతో సుమ గారు తన కూతురిపై సీరియస్ అయ్యారట. ఇదంతా తెలుసుకున్న రాజీవ్ కనకాల గారు సుమ గారిపై సీరియస్ అవ్వటంతో సుమ ఒక్కసారిగా నేను ఆల్రెడీ పేమెంట్ తీసుకున్నాను, ఇప్పుడు మనస్విని ఇలా ప్రోగ్రామ్ చెయ్యను అంటే నేను నా మొహం వాళ్ళకి ఎలా చూపించను అని చెప్పి రూమ్లోకి వెళ్ళి తలుపు వేసుకుంది అంటూ ఇలాగే పలు ప్రైవేట్ వెబ్సైట్ వాళ్ళు తెగ రాస్తున్నారండి. యూట్యూబ్లో అయితే ఈ న్యూస్ వైరల్గా మారింది, ప్రస్తుతం ట్రెండింగ్లో కూడా నడుస్తుంది ఇదే న్యూస్. ఇక ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రం వైరల్గా మారింది. ఇక నేను అందించిన సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి ఈ వీడియో కింద, మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో పెట్టండి. అలాగే టాలీవుడ్ సెంట్రల్ ఛానల్ సంబంధించిన అఫీషియల్ ఫేస్బుక్ పేజ్ లింక్ కూడా ఇదే వీడియో డిస్క్రిప్షన్లోనే ఉంటుంది, క్లిక్ చేయండి, లైక్ కొట్టండి. మరి మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవాలని మీకుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంట్రల్ ఛానల్.